సార్, ఇప్పుడు మనకి ఫ్యామిలీకి సంబంధించి తండ్రి మనకి ఆశ సంపాదించి పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంటే, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఆస్తిలో సంబంధం లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. తండ్రి ఆస్తి అనేది అసలు కొడుకుకి చెందుతుందా లేదా కూతురికి చెందుతుందా లేదా ఇద్దరికి ఈక్వల్ గా చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? ఇది ఇప్పుడు చాలా బాగా టాపిక్ అమ్మా. దీన్ని ఎన్టీఆర్ యాక్ట్ అని అంటారు. మహిళలకు కూడా సమాన హక్కు కల్పించాలని అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాక్ట్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. కానీ యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్గా అంటే ఈ ప్రాపర్టీ ఏదైతే షేరింగ్ ఉందో ఈ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. లేటెస్ట్గా 2022లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడైనా వాళ్ళు అడిగితే ఎంత ఏజ్ అయినా కూడా ఏవేదో మేము కూడా ఒక రెండు మూడు ఇష్యూస్ మన కాంప్రమైజ్ చేసినాము ఆ జడ్జిమెంట్ బేస్లో. వాళ్ళు పెళ్ళైంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళని వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి ఎదిగారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక 45 ఇయర్స్ 48 ఇయర్స్ తర్వాత ఆమె మన పిటిషన్ వేసింది. కోర్టు దాని మీద స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే వాళ్ళ డెవలప్మెంట్కి ఇచ్చిన పరిస్థితులలో స్టేటస్ కో ఉన్నది కాబట్టి అది డెవలపర్ రిజిస్ట్రేషన్ కాకుంటుంటే కాంప్రమైజ్ చేసుకున్న సందర్భం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, ఇద్దరికి ఆడ అయినా మగ అయినా ఇద్దరు కూడా సమానం అనుకుంటుంది. కాకపోతే దీన్ని ఉన్న పరిస్థితులలో ఏంటంటే అమ్మాయిలకు లీగల్ కాకుండా ఇల్లీగలా లీగలా కానీ ఏంటంటే అమ్మాయిలకు ఒక ఇంటికి ఇచ్చినప్పుడు కొంత వరకట్నం కింద కొంత డబ్బు ఇస్తారు పెళ్లి చేస్తారు. ఆ ఈక్వేషన్లు ఏంటంటే ఆమెకి ఇక్కడ నుండి రైట్ కోల్పోయింది అనేది ఒక సోషల్ జస్టిస్ ప్రకారంగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీ వాల్యూస్ పెరిగినాక వీళ్ళకు మధ్యలో ఏంటంటే ఇవన్నీ డిస్ప్యూట్స్ రేజ్ అయ్యేది ఇక్కడ అంటే ఈ ప్రాపర్టీ వాల్యూస్ పెరగడం, తర్వాత ఈ అమ్మాయి లోపల కొంత ఆర్థిక అసమానత లేదన్న జరిగి ఫైనాన్షియల్ వాళ్ళు డెఫిసిట్లు ఉంటాయి, వాళ్ళు వాలంటరీగా వాళ్ళ కోసం అట్లా తిరుగుబాటు చేయడం ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ పక్క పెడితే మనం లీగల్గా మాట్లాడుకుంటే ఇద్దరు కూడా సమాన హక్కు ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ వస్తానికి కూడా ఒక అమ్మాయిని ఒక ఇది ఏంటంటే చాలా సిగ్గుచేటు. ఒక ఆడపడుచు ఒక అమ్మాయి నాకు నాకు నా ప్రాపర్టీ అడిగింది అంటే ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక ఆడబిడ్డ ఏడుపు ఆ ఇంటికి ఉసురు తగులుతుంది అన్నట్టుగా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నాను అంటే ఆ దుర్మార్గమైన కుటుంబాలు అన్నట్టు. ఒకవేళ ఆడమ్మాయి అడిగినా కూడా ఇది అంటే లీగల్గా పక్క పెడితే ఆడమ్మ అడగడము అనేది అక్కడ తెచ్చుకోవడం అనేది తప్పు. ఆడమ్మ కన్న కుటుంబ సభ్యులను ఒక కన్న తల్లి పిల్లలు ఒక తల్లి పిల్లలుగా ఉండి ఇట్లాంటి డిస్ప్యూట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది తప్పు. ఇది కోర్టు వరకు రావడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కోర్టు వరకు వస్తే కనుక 100% ఆడళ్లకు మనకు ఏంటంటే మగవారికి ఎంత హక్కు ఉంటుందో ఆడవారికి కూడా సమాన హక్కు ఉంటుంది. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండి ఒక మగవాడు ఉంటే 3 షేర్లు అయ్యారు. అంటే ఒక ఒక 1 ఎకర్ ప్రాపర్టీ ఉంటే అది డివైడెడ్ ఇంటూ 3 షేర్స్ అవుతుంది. ఒక ఆడ ఒక మగ ఉంటే ఈక్వల్ షేర్ ఉంటుంది. ఒక 3 ఆడవాళ్ళు ఉంటే ఒకటే మగవాడు ఉంటే కూడా 4 షేర్స్ అవుతాయి. అంటే 25% మగవారికి వస్తాయి. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ప్రికాషనరీగా మగవాళ్ళు అంటే మా దగ్గరకు వస్తే మేము ఇచ్చే సలహా కొంచెం ఏంటంటే ప్రికాషనరీగా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉండద్దు అంటే అమ్మాయిని పెళ్ళయ్యే ముందే ఆమెకు ఈ ప్రాపర్టీకి ఎటువంటి సంబంధం లేదు అని రైట్స్ రిలింక్విష్ డీడ్ అని ఒకటి ఉంటుంది. అది డీడ్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్కి సంబంధించి ఈమెకి ఎటువంటి హక్కు ఉండదు ఫ్యూచర్లో అని చేయించుకుంటే బిఫోర్ మ్యారేజ్. ఇది ఒకటి సెక్యూరిటీ తప్ప ఇంకేం లేదు. ఆమె అడిగితే ఎన్నడైనా ఏజ్లో అడిగినా ఏ పరిస్థితుల్లో అడిగినా తల్లి వాట ఆస్తి కానీ తండ్రి ఆస్తి కానీ తాతల ఆస్తులు కానీ అమ్మ తరపునలే కానీ నాయన తరపునలే కానీ ఎవరి అయినా కూడా నాన్న సంపాదించేది కానీ అమ్మ సంపాదించేది కానీ ఆడపిల్లలకు కూడా సమాన మగవాళ్ళతో పాటు సమానంగా హక్కు రాజ్యాంగం కల్పించబడ్డది సుప్రీంకోర్టు క్లియర్గా అప్రాక్స్ 224 పేజీల జడ్జిమెంట్ రాసింది. అంటే దాంట్లో ఎటువంటి ఎగ్జెంప్షన్ లేదు. ఒక్కటే ఒక ఎగ్జెంప్షన్ ఉన్నది ఇతర నేను అంటే ఉన్నదాని మీద ఏంటంటే ఆ దుస్థితికి తీసుకురావద్దని చెప్పుకుంటూనే రైట్స్ రిలింపిస్ డీడ్ ఒక మగవారు పెళ్లికి ముందు ఈ డీడ్ కనుక చేసుకొని ఆ మ్యారేజ్ బిఫోర్ చేసుకోగలిగితే తర్వాత ఆమెకు ఎటువంటి హక్కు
ఈ అడిగే హక్కు ఉండదు. ఆ డాక్యుమెంట్ మనకు అది ఫర్దర్ ప్రాపర్టీ ప్రొటెక్ట్ జరుగుతుంది. అంతే, ఇది మీద అయితే సార్. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటికి వచ్చి ఆస్తి అడిగినా మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్ ఎవరో కంటే తను లీగల్ వెళ్ళడానికి ఏమైనా మార్గాలు అనేవి ఉంటాయా? పార్టిషన్స్ ఉంటాయి అమ్మా, సింపుల్ పార్టిషన్స్ ఉంటుంది. దాని స్టాంప్యూట్ కూడా ఏమి ఉండదు. స్టాంప్యూట్ కూడా నామినల్ స్టాంప్యూట్ ఉంటుంది, నోషనల్ వాల్యూ మీద స్టాంప్యూట్ ఉంటుంది. విదిన్ అంటే ఎట్లా అంటే జస్ట్ దానికి ఒక 5-10 rupees టికెట్ ఉంటుంది. అప్రాక్స్ అంటే ఫైలింగ్ ఛార్జెస్ తప్ప దానికి స్టాంప్ డ్యూటీ కూడా ఏముండదు, నోషనల్ వాల్యూ మీద కట్టేది ఉంటుంది. అంతేగాని స్టాంప్ డ్యూటీ కూడా ఉండదు కాబట్టి ఇది ఫైల్ చేసుకోవడం కూడా ఈజీ. అంటే యాక్చువల్లీ సివిల్ సూట్ అంటే మీ దావా ఫైల్ చేయాలంటే, సివిల్ దావా ఫైల్ చేయాలంటే స్టాంప్ డ్యూటీ కట్టాలి, ప్రాపర్టీ వాల్యూ మీద స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. కానీ దీనికి ఈ పార్టీషన్ సూట్ మాత్రం స్టాంప్ డ్యూటీ కూడా ఉండదు. 100% వాళ్ళు కోర్టుకి వెళ్ళచ్చు, ఫైల్ చేసుకోవచ్చు. ప్రియర్ టు దట్ 100% కోర్టు వాళ్ళకు దానికి స్టెప్స్ తీసుకొని వాళ్ళకి రైట్ ఉంటే కనుక 100% కోర్టు డిగ్రీ వాళ్ళకు కూడా ఈక్వల్ షేర్ అలాంటి చేసే డిస్క్రిషనరీ పవర్స్ జడ్ చేసుకున్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. చట్టం కూడా వాళ్ళకు కూడా సమాన కలిగాలని ఉన్నది. ఎన్టీఆర్ గారు కూడా దాన్ని సపరేట్గా అందరికీ దాన్ని వెలికితీసి, చట్టంలో ఉన్న అవకాశాన్ని వెలికితీసి దాన్ని ఒక యాక్ట్గా కూడా, దాన్ని ఎన్టీఆర్ యాక్ట్ అని కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పిలవడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ.